ఏమమ్మా? పుత్ర ప్రేమ, మాతృ ప్రేమ ఏమమ్మా? ఇంత ప్రేమ మరి ఆనాడెక్కడ దాచావమ్మా? కసికందులని దయైనా లేకుండా కన్న మరుక్షణంలోనే నన్ను గంగలో వదిలి వేశావే ఆనాడి పుత్ర ప్రేమ. ఏ గంగలో కలిసింది తల్లి, ఏ గంగలో కలిసింది? ఆ పిమ్మట కనీసం కన్న కొడుకు ఏమయ్యాడో నన్ను పరిశీలించక హాయిగా పిండాడి ఎవరెవరి అంశాల వలనో ఎవరెవరికో జన్మలనిచ్చావే ఆనాటి పుత్ర ప్రేమ ఎక్కడ పడిపోయిందమ్మా? అమ్మా ఆ రోజు ఇంకా నాకు బాగా గుర్తుందమ్మా. ఎంత మరువ ఎత్తించినా మరపోకూడని ఆ దుర్దృశ్యం, ఓ పిన కలల ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉందమ్మా. నిన్ను కులసభలో అర్థ విద్యా పరీక్షా సమయాన ద్రోణాది పెద్దలందరూ కలిసి, నీ కులమేది, నీ గోత్రమేది అని గుచ్చిగుచ్చి నన్ను అడుగుతూ ఉంటే, ఏమి తెలియక ఏడుస్తున్నాను పట్టి, కులీనుడవు, కులీనుడవు, సూతుడవు, సూతుడవు అని అగ్నిపై సంపెట పెట్టాలంటే మాటలతో నా అభిమానాన్ని, నా అభిమానాన్ని బ్రద్దలు పడుకుంటే అప్పుడు సమయాన అక్కడ ఏమన్నా నువ్వు నువ్వు వాడు కాదు, కర్ణుడు సూతుడు కాదు, వీడు వీడు నా బిడ్డ, నా కన్న బిడ్డ అని చెప్పలేకపోయిన నాకు మాతృ ప్రేమ ఏ కష్టమో కలిసింది తల్లి, ఏ కష్టమో కలిసింది. ఓహో, ఈనాడు కర్ణుడు ఒక రాజయ్యాడు. రానున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో నీ బిడ్డల పాలిటి ఎముడవుతాడు. కాబట్టి ఇప్పుడు వచ్చి, నాయనా నాయనా కర్ణ, నువ్వు నా బిడ్డవురా అని మొసలి కట్టెలు కాలుస్తున్నావే. ఇది ఇది మాతృప్రేమిదమ్మా, మాతృప్రేమ ఇలా కూడా ఉంటుందా అమ్మా? ఏమమ్మా, యముడికి ధర్మరాజును పొందావు, పవనుడికి వాయుదేవుడికి భీముణ్ణి కన్నావు, ఇంద్రుడికి అర్జునుణ్ణి మోసావు. ఇవి ఇవన్నీ ఇష్టమయ్యాయి కానీ కానీ కర్మసాక్షి లోక సాక్షి అయిన భాస్కర లబ్ధుడు ఈ కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా అమ్మా? మనసు రాకపోయిందా? అభిమానం అడ్డొచ్చిందా తల్లి? ఒకవేళ అంతగా ఇష్టం లేకపోతే అదేనమ్మా, ఈ లోకానికి అంతగా భయపడితే
కన్న మరుక్షణంలోనే నన్ను ఎక్కడో గంటలో పారవేయకుండా ఇంటికి తీసుకుని వచ్చి మీ పెద్దలకు చూయించి మీ పెద్దలకు చూయించి వీడు ఎవడో దిక్కులేని పెద్ద దారిలో తొడికాడు వీటి నావత పెంచుకుంటారని మీ పెద్దలకు వచ్చింది నావత చెప్పి చాటుగా పాలిచ్చి పెంచి పెద్ద తీసుకుంటే ఈనాడు నా బ్రతుకిల నక్కలు పికిల కలేవరమై ఉండే నా మాత నక్కలు పికిల కలేవరమై ఉండేదా వద్దమ్మా వద్దు వద్దు నాలాంటి అదృష్టం ఈ ప్రపంచంలో ఏ కొడుకు కూడా వద్దమ్మా అమ్మా నువ్వు ఏడుస్తున్నావా ఇప్పుడు ఏడ్చి మాత్రం ప్రయోజనం ఎందుకంటే జరగాల్సిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఏమనుకుని ప్రయోజనం చేతులు కాదు.